ఆ పళ్ళు తీసుకో. ఏమిటా నువ్వు అంటున్నది? ఆ పళ్ళు నిన్ను తీసుకోమంటున్నాను. ఈ పెళ్లి విషయంలో ఏ విధంగాను ఈవిడ గారు సహాయం చేసుకోవడానికి లేదు. శంకర్, ఈ పెళ్లి ఏర్పాటు చేసిందే ఉమ్మరా. ఈవిన ఇప్పుడు వెనక్కి రప్పిస్తున్నాం. అవును, ఇక్కడ వారించు. ఈ పెళ్లి జరిపిస్తుందో నేను కలిసిందే. రండి. మీరు తీసుకెళ్ళండి. నేను ఆశిస్తున్నానమ్మా, దేవత లాంటి నీకు నా కొడుకు వల్ల ఇంత అవమానం జరుగుతుంది. ఏమి చెయ్యలేక కన్నీళ్లు కారుస్తున్నాను. నన్ను క్షమించుతుంది అత్తయ్య. ఏ శుభ సమయంలో మీరు కన్నీళ్లు పెట్టకూడదు. నా గురించి మీరేం బాధపడకండి. వెళ్ళేది వాళ్ళేదో చూస్తున్నా. వెళ్ళేది ఇక తాంబూలాలు చూస్తున్నావా? ఉన్నావా? అసలు వ్యక్తి రాండి. ఎవరు అసలు వ్యక్తి? వరకట్న వలసిన వరలక్ష్మి మా ఉమ్మ. ఆవిడ కోసం అవసరం లేదు, నేను ఇస్తున్నాను. వరలక్ష్మి లేకుండా నానా ఆ పల్లె వరకు ఇవ్వండి. బావగారు, మా అమ్మాయి సుశీల్ మీ అబ్బాయి మోహన్కి ఇవ్వడానికి మాకు సమ్మతమే. సమ్మతమే సమ్మతమే సమ్మతమే. వివాహం ఈ నెల 15వ తారీఖు జరిపించాలనుకుంటున్నాను. అలాగే అలాగే అలాగే. పెళ్లి శ్రీరామ కళ్యాణ మంటలో చేద్దాం అనుకున్నాం అండి. తదాస్తు తదాస్తు తదాస్తు. పెళ్లి కావాల్సిన బట్టలు అవి వేపేకుంటాను. నేను కూడా వస్తాను. నువ్వెందుకే మొద్దు వద్దు? మర్నాడు పాత బట్టలాడికి అమ్మడానికే నేను వెళ్తాను. లింగయ్య గారు, హాయ్. ఇప్పుడు చెప్పండి, ఈ ఇల్లు తిరుపతి విజయవాడ? ఈ ఇల్లు విజయవాడ కాదు, సాక్షాత్తు తిరుపతి. బావగారు వస్తాను నేనే. ఇప్పుడు తెలిసిందా చల్లని కాసేవారు? ఏంటన్నా తెలివారు ఈ పేర్లో నన్ను పంపుతారన్నా? ఇప్పుడు చాలా బాగుంది. సుషి, ఏమిటి అది? పేరుకి పెద్దలకే ఇస్తే తలంతా తెక్కుతుంది కదా. మీ అన్నయ్య వీటిని ఇవిడగారికి చూపిస్తున్నారుగా, ఎందుకు చూపిస్తున్నావు? అత్తయ్య, మీరు మీరేనా ఇన్వాట్ అంటున్నది? నేనే. వాడు వద్దని అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు నువ్వేం మొహం పెట్టుకొని చూస్తున్నావు? సిగ్గులేదు? తప్పండి అత్తయ్య, తప్పండి. ఇంకెప్పుడు అలా చూడదు. నువ్వు తీరులు నగలు చూస్తున్నప్పుడు శంకర్ కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు, అందుకే నిన్ను మందలిస్తున్నట్టు మాట్లాడాను. మా ఇంట్లో దీపం వెలిగించిన శ్రీదేవి నువ్వు. నువ్వు చూడకుండా ఎలాగమ్మా? నువ్వు తల్లి చూడమ్మా. బాగుందా? వద్దత్తయ్య, ఆయనకి ఇష్టం లేని పని ఎప్పుడూ చేయను. చెయ్యను అత్తయ్య.